తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఉందండి ఏంటంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ చదువుల్లో వాళ్ళ కెరీర్లో చాలా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తారు సక్సెస్ని ఫెయిల్ ఫేస్ చేస్తారు అది జరుగుతుంది ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళకి అంటే చాలామంది ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయలేరు కొంతమంది సక్సెస్ని హ్యాండిల్ చేయలేరు సో యూజువల్గా సక్సెస్ల కన్నా ఫెయిల్యూర్స్ ఎక్కువ జరుగుతుంటాయి బట్ ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేయలేక వాళ్ళు డల్ అయిపోవటం డిప్రెస్ అవటం కొంతమంది చాలా డల్ అయిపోయి వర్త్లెస్గా ఫీల్ అయిపోతూ చాలా వేస్ట్ చేసుకుంటారు లైఫ్ని ఆ టైప్ ఆఫ్ కేటగిరీ కొంతమంది ఎక్స్ట్రాడినరీ సక్సెస్ వస్తుంది కానీ దాన్ని నిలుపుకోలేరు మొత్తం సక్సెస్ వచ్చినప్పుడు కళ్ళు నెత్తికెక్కిపోయి కంప్లీట్గా ఆఫ్ ట్రాక్ అయిపోయి మళ్ళీ జీరోకి అయిపోతుంటారు అన్నిసార్లు సక్సెస్ కాబట్టి పేరెంట్స్ కొన్ని ఉదాహరణలు చూపించి అప్పుడప్పుడు పిల్లలకు కనుక చిన్నప్పుడు చెప్తూ ఉంటే వాళ్ళ మనసులో అలాంటిది కూడా ఒకటి సిచ్యువేషన్స్ ఫ్యూచర్లో రా వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది బాగా రియాక్ట్ అవుతారు అంటే మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ సక్సెస్ని హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల కానీ డీవియేషన్స్ వల్ల కానీ పోయిన వాళ్ళు ఉన్నారు మంచి పేరు నిలుపుకోకుండా నెగిటివ్ అయిపోయిన వాళ్ళు మన హిస్టరీలో చాలామంది ఉన్నారు అది సినిమా ఇండస్ట్రీలో కానీ ఏ ఇండస్ట్రీలో తీసుకున్నా ఇప్పుడు కొంతమంది ఉన్నారు సక్సెస్ని అలా నిలుపుకోగలిగిన వాళ్ళు ఓవర్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ టాప్ పొజిషన్లో ఉండటం ఇప్పుడు చిరంజీవి గారు కానీ కృష్ణ గారు కానీ తర్వాత మన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీళ్ళందరూ అలా ఒక్క నెగిటివ్ కామెంట్స్ లేకుండా వాళ్ళ మీద నెగిటివ్ ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా దాన్ని ఇంకా భూతద్దంలో పెద్దది చేస్తారు కదండి అంటే వాళ్ళు దొరకలేదు అంటే వాళ్ళు ఎంత నిబద్ధతగా దే కుడ్ హ్యాండిల్ ద సక్సెస్ వెల్ కానీ ఆ సక్సెస్ని హ్యాండిల్ చేయటం అందరికీ రాదండి సక్సెస్ని చాలామంది ఆ వచ్చిన నేమ్ని పోగొట్టుకుని జీరో అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళు కొంత లక్ కూడా ఉంటుంది అనుకోండి బట్ లక్ లేకపోయినా స్వయంకృతం అయినవి కూడా చాలా ఉంటాయి సో నేను చెప్పాలనుకున్న పాయింట్స్ ఏంటంటే ఇలాంటి లెజెండ్స్ని కొంతమందిని మనం చూపించి ఒకవేళ మీ పిల్లలు బాగా షార్ప్ అయి ఉండి వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవుతారని మీకు అనిపిస్తే కనుక వాళ్ళకి సక్సెస్ని హ్యాండిల్ చేసి దాన్ని నిలుపుకోవటం కూడా అంత ఈజీ కాదు సక్సెస్ అయినంత ఈజీ సక్సెస్ నిలుపుకోవటం కాదు అది కూడా అంతే కష్టం ఉంటుంది ఆ డెడికేషన్ డిసిప్లిన్ అనేది తర్వాత కూడా మెయింటైన్ చాలామంది సక్సెస్ అవగానే రిలాక్స్ అయిపోతారు ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్లో అవ్వచ్చు కొన్ని సిచ్యువేషన్లో దాన్ని నిలుపుకోవచ్చు సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ మళ్ళీ నెక్స్ట్ సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు పాతాళంలో పడకపోతే చాలు అది ఒక్కటి నేర్పించండి పిల్లలకి దానికి చాలా కోకలలో ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీరు కళ్ళు మూసుకుంటే మీకే గుర్తొస్తాయి మీకు తెలిసిన వాళ్ళలోనే లేదంటే లెజెండ్స్లో కూడా చాలామంది సక్సెస్ అయ్యి ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా చూసుకోవచ్చు తర్వాత ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయటం నేర్పించాలి సక్సెస్ని హ్యాండిల్ చేయటం నేర్పించాలి అట్లీస్ట్ దాని గురించి అప్పుడప్పుడు డిస్కస్ చేసి వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా వీళ్ళు ఇలా చేశారు ఇలా చేశారు ఇలా అయ్యారు ఇలా చేస్తే ఇలా అయ్యారు అనే డిస్కషన్ వచ్చినా కానీ అది వాళ్ళ మైండ్లోకి ఎక్కి ఖచ్చితంగా అది అలా ఉంటుంది ఎందుకంటే నేను చెప్పాను కదండి ఒక పేరెంట్ వచ్చి ఐఐటిలో చదువుకున్న పిల్లోడు కోటి రూపాయల శాలరీ వచ్చిన పిల్లోడు ఆత్మహత్య చేసుకున్నాడంటే అసలు అంతకన్నా పెద్ద పనిష్మెంట్ పేరెంట్స్కి ఏమైనా ఉంటుందా అసలు అంత ఇంటెలిజెంట్ పర్సన్ పోనీ మోస్ట్ కామన్ కారణం ఏమై ఉంటుందంటే ఏదో ఒకటి అది అసలు ఆ డిస్కషన్ వరకు అప్పుడప్పుడు మనం వాళ్ళు అసలు ఊహించని కూడా ఊహించలేదు ఇలాంటి స్టెప్ తీసుకుంటారని చిన్నప్పటి నుంచి ఆ డిస్కషన్ మనం చేసి ఉండి ఉండుంటే వాళ్ళతో అంటే ఇదే లైఫ్ కాదు కంప్లీట్గా సపోజ్ ఏదైనా కావాలని అనుకుంటారా అది జరగలేదనుకోండి సో ఇక జరగపోతే లైఫ్ ఎండైనా అన్న అంత స్టెప్ తీసుకుంటున్నారంటే వాళ్ళకి ఆ కనెక్షన్స్ ఆ డిస్కషన్స్ జరగలేదని అర్థం సో కాబట్టి పిల్లలకి రెండు నేర్పించండి సక్సెస్ని హ్యాండిల్ చేయటం ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయటం రెండు నేర్పించండి అట్లీస్ట్ డిస్కస్ చేయండి కొన్ని స్టోరీస్ చెప్పండి రేపొద్దున్న వాళ్ళు పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత దానికి ఈరోజు డిస్కస్ చేసిన దాని అవసరం పడవచ్చు రెండిటికి వాళ్ళని సిద్ధం చేసి ఉంచండి థ్యాంక్ యూ వెరీ మచ్